వినాయక చవితి రోజున విజయవాడ ముంపునకు కారణమైన విఘ్నం తొలగిపోయింది. బుడమేరకు పండిన గన్లు పూడ్చివేశారు. నిన్నటికే 2 గన్లు పూడ్చివేసిన అధికారులు 3వ గండిని ఇవాళ బండరాళ్లతో నింపివేశారు. విజయవాడ ముంపునకు కారణమైన వరదకు అడ్డుకట్టవేశారు. బుడమేరు ఛానల్కు సంబంధించి ఎడమ కాలువ గట్టు మీద పడిన 3 గన్లను పూడ్చివేశారు. చివరిదైన 3వ గండిని పూడ్చేందుకు నిన్నటి నుంచి నిర్విరామంగా పనిచేశారు. దాదాపు 90 మీటర్ల మేర పడిన 3వ గండిని అధికారులు పూడ్చివేశారు. వందల కొద్దీ ట్రక్కుల సాయంతో బండరాలు తెచ్చి గండికి అడ్డుకట్టవేశారు. బుడమేరుపై గండ్లన్నీ పూడ్చివేయడంతో దిగువ ప్రాంతాలకు వరద ప్రవాహం ఆగిపోయింది. విజయవాడ ముంపునకు బుడమేరుపై పడిన 3 గండ్లే ప్రధాన కారణం. దాదాపు 40,000 క్యూసెక్కులకు పైగా వరద విజయవాడను ముంచెత్తింది. నగరం చిగురుటాకులా వణికిపోయింది. గత 5 రోజులుగా గండి పూడ్చేందుకు నిర్విరామంగా యంత్రాంగం పనిచేసింది. నిన్నటికే 2 గండ్లను పూర్తిగా పూడ్చివేశారు. పెద్దదైన 3వ గండి పూడ్చివేత పనులను నిన్నటి నుంచి విరామం లేకుండా చేశారు. మళ్లీ వర్షం వచ్చినా, బుడమేరుకు వరద ఉధృతి పెరిగినా ఎలాంటి ఇబ్బంది లేకుండా గండిని పూడ్చివేశారు. గండి పూడ్చివేత పనుల్ని మంత్రి రామానాయుడు అక్కడే ఉండి రాత్రింబవళ్ళు పర్యవేక్షించారు. రాత్రి మంత్రి లోకేష్ కూడా గండి పడిన ప్రాంతానికి వెళ్లారు. పనులు నిర్వహించిన తీరుపై లోకేష్కు మంత్రి రామానాయుడు వివరించారు. 3 గండ్లు పూడ్చేందుకు దాదాపు 1500 ట్రక్కులకు పైగా బండరాలు ఉపయోగించినట్లు మంత్రి రామానాయుడు వెల్లడించారు. ఒక్క చుక్క నీరు కూడా కిందకు రాకుండా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ప్రభుత్వం నిర్విరామంగా శ్రమించడంతో విజయవాడను ముంచెత్తిన వరద ప్రవాహం పూర్తిగా ఆగిపోయింది.